అయోధ్యలో అద్భుతం జరిగింది. రామజన్మభూమి శ్రీరామచంద్రునిదే అని ప్రకృతి కూడా చెబుతోంది. రామజన్మభూమిలో ఏకంగా ఆలయ మానవాళ్ళు బయటపడుతున్నాయి. తాజాగా హిందూ పురాతన విగ్రహాలు సాంస్కృతిక ఆధారాలు లభించాయి. సాక్షాత్తు శివలింగమే ప్రత్యక్షమైంది. 5 అడుగుల శివలింగం రామజన్మభూమిలో దొరికింది. శివలింగంతో పాటు విరిగిపోయిన స్థితిలో ఉన్న దేవతా విగ్రహాలు కనిపించాయి. 7 నల్లరాతి స్తంభాలు, 6 ఎర్రరాతి స్తంభాలు కూడా లభించాయి. రాతి స్తంభాలపై రకరకాల ప్రతిమలు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే ఇక్కడ ఆలయం ఉండేదని హిందుత్వ వాదులు అంటున్నారు. రామజన్మభూమిలో శ్రీరాముని ఆలయ నిర్మాణానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మే 11 నుంచి 10 మంది కార్మికులు రామాలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా శిథిలాలను తొలగిస్తూ భూమిని చదును చేస్తున్నారు. ఈ క్రమంలో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ శివలింగం లభ్యమైంది. రామజన్మభూమిలో దేవతల విగ్రహాలు, చారిత్రక ఆధారాలు దొరకడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఎన్నోసార్లు సాక్ష్యాధారాలు లభించాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన తవ్వకాల్లోనూ హిందూ ధర్మాన్ని ప్రతిబింబించే వస్తువులు దొరికాయి. తాజాగా మే 2వ వారంలో పుష్ప కలశం దొరికింది. ఇప్పుడు మరికొన్ని పురాతన వస్తువులు లభించాయి. రామజన్మభూమిలో దేవతా విగ్రహాలు బయటపడడంపై హిందుత్వ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పిచ్చలే 10 దినో సే శ్రీ రామ జన్మభూమి పర్ మల్బే కో హటాకర్ సమతలీకరణ కా కామ్ ప్రారంభ కియా హై. ढांचे के मलबे में दबे हुए काले कसौटी पत्थर के 7 खंभे हमको प्राप्त हुए हैं. इसके अतिरिक्त भी अनेक पत्थर के बलुआ पत्थर के नक्काशीदार अंग हमको मिले हैं और नीचे जाने पर एक शिवलिंग प्राप्त हुआ है जो लगभग 4 फीट 11 इंच लंबा है और जिसकी परिधि 42 इंच की है. అవశేషాలు ఆధారాలు లభించాయని బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి పేర్కొన్నాయి. రామజన్మభూమి వివాదం 3 దశాబ్దాల పాటు కొనసాగింది. సుదీర్ఘ వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికింది. రామజన్మభూమి హిందువులకే చెందుతుందని తీర్పు ఇచ్చింది. అక్కడ రామాలయం నిర్మించాలని ఆదేశించింది. కోర్టు తీర్పు మేరకు రామజన్మభూమి ట్రస్టును ఏర్పాటు చేసి భవ్య రామ మందిర నమూనాను కూడా రూపొందించారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు కూడా సేకరిస్తున్నారు.